విత్తన పత్తి రైతులు సుంకు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో పంటను తీసేసి మరో పంటను వేశారు జోగులాంబ గద్వాల జిల్లా రైతులు. అయితే ఇప్పుడు మగ పుష్పాలకు పుప్పొడి రాకపోవడంతో ఆందోళన పడుతున్నారు. సుంకు రాకపోతే ఫలదీకరణం జరగదు, దీంతో పెట్టిన పెట్టుబడి, శ్రమ, క్రాసింగ్ కోసం కూలీలకు ఇచ్చిన అడ్వాన్సులు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఏటా అధిక విస్తీర్ణంలో విత్తన పత్తి సాగు చేస్తుంటారు. దీనికోసం విత్తన కంపెనీలు ఆడ మగ విత్తనాల్ని వేర్వేరుగా పంపిణీ చేస్తాయి. ప్రతి ఏడాది జూన్, జులై నెలల్లో ఈ పంట పూతకొస్తుంది. అయితే మగ పుష్పాలకు పుప్పొడి వచ్చిన తరువాత దాన్ని ఆడపుష్పాల మీద రాయడం ద్వారా ఫలదీకరణం చేస్తారు. ఈ పుప్పొడిని రైతులు సుంకు అంటారు. ఈ సుంకు వస్తేనే ఆ ఫలదీకరణ ప్రక్రియ నిర్వహించడం సాధ్యమవుతుంది. ఫలదీకరణం జరిగితేనే విత్తనాలు ఏర్పడతాయి. కాని శ్రీరామ కంపెనీ వారు ఇచ్చిన విత్తనాలకు పుప్పొడి రాకపోవడంతో విత్తన రైతులు సందిగ్ధంలో పడ్డారు. విత్తన కంపెనీల ప్రతినిధులకు సమాచారం ఇస్తే అధిక ఉష్ణోగ్రతల వల్ల వాతావరణం అనుకూలించకపోవడం వల్లే సుంకు రాలేదని చెబుతున్నారు. విత్తనాల తేడా వల్లే ఈ సమస్య తలెత్తి ఉంటుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పత్తి విత్తనాలు కావచ్చు, పత్తి పంటలు కావచ్చు, గత పోయిన సంవత్సరమే ఈ సంవత్సరం అంటే ఆర్గనైజర్లు కానీ శాస్త్రజ్ఞులు కానీ వర్షాలు పడకముందే విత్తనాలు నాటుతున్నారు కాబట్టి ఇవి పొలాలకు పంటలకు ఎర్రదేగులు వస్తున్నాయి, సుంకు వస్తలేదు అయితే అని చెప్పి చెప్తున్నారు. మరి గత ఏడాది వర్షాలు పడిన తర్వాతనే జూలైలలో విత్తనాలు నాటినాం. విత్తనాలు నాటితే కూడా ఆ సంవత్సరం పోయిన సంవత్సరంలో విత్తనాలు వర్షాలు పడిన తర్వాత విత్తనాలు నాటితే కూడా ఎర్రదేగులు రావడము, పూత రాలిపోవడము, పిందె రాలిపోవడము, రకరకాల వైరస్ వచ్చి గత ఏడాది రైతులు నాకు తెలిసి 100% చాలా నష్టపోయినారు. పెట్టుబడి కూడా వెళ్ళిన పరిస్థితి పోయిన సంవత్సరం. నేను కూడా రైతుగా చాలా బాధపడినాను, పెట్టుబడి కూడా రాలేదు. ఈ సంవత్సరం కూడా అందరూ నాతో పాటు రైతులు ఎంతోమంది ముందుగానే మే నెలలో ఏప్రిల్ నెలలో విత్తనాలు నాటినాము. అయితే ఎర్రదేగులు వచ్చి ఎర్రదేగులు వస్తే పీకేస్తున్నాం. మరి ఆర్గనైజర్లు నాటితేనేమో మీరు ముందే నాటినారు, వర్షాలు రాకముందు అంటున్నారు. మరి అటువంటి వాళ్ళు మాకు ముందే ఎందుకు ఇచ్చినారు విత్తనాలు నాటడానికి? మీరు చెప్పచ్చు కదా వర్షాలు పడిన తర్వాత నాటుకుందరు అని చెప్పి ఇచ్చింటే మేము కూడా విత్తన నష్టం, మా కూలీల నష్టము, రకరకాల బాడిగల నష్టము ఎన్నో అసలు తలుసుకుంటే ఈ వ్యవసాయమే వద్దనిపిస్తుంది. ప్రభుత్వాలు మరి ఆర్గనైజర్లు ఈ విత్తనాలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు కూడా మీ స్వలాభాల కోసం ఆలోచన చేయకుండా మరి మా గురించి కూడా మంచి విత్తన సేకరణ చేసి మంచి విత్తనాలు ఇచ్చి మరి ఫలానా రోజు నాటుకోండి, ఫలానా వర్షాలు పడిన తర్వాత నాటుకోండి అని చెప్పిస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా ఒక రైతుగా కోరుకుంటున్నాను. 5 ఎకరాల పొలంలో పత్తి విత్తనాలు ఈ పంట కాలానికి నేను నాటుకున్నాను ఎండాకాలం వచ్చేసి. అయితే సరైన విత్తనాలు ఇవ్వక నా పొలంలో మొలకెత్తిన విత్తనాలు పెరిగిన తర్వాత పూతకాయ రాకుండా మధ్యలోనే ఎండిపోవడం జరుగుతుంది. అయితే నేను తీసుకున్న విత్తనాల కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏ వాళ్ళు సరైన అవగాహన నాకు చెప్పడం లేదు. ఇంకోటి మేము చాలా పెట్టుబడులు పెట్టి మస్తు నష్టపోతున్నాము. నాలాంటి రైతులు కూడా నా చుట్టుపక్కల ఇదే పరిస్థితి వచ్చింది. శాస్త్రజ్ఞులు కూడా కనీసం ఇక్కడ జరిగే లోపాలను కూడా గుర్తించి మాకు మంచి విత్తనాలను అందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. సీడు పత్తి సాగు చేస్తున్న రైతులు ఈరోజు చాలా లబోదిబోబు అని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏదైతే శ్రీరామ పత్తి సీడు విత్తనాలు కానీ లేదా ఇతర కంపెనీల విత్తనాలు కానీ ఈరోజు రైతులకు శాపంగా మారినాయి. నేటి వరకు మొలకలు వచ్చినాయి, చెట్లు పెరుగుతున్నా మరి పూత లేదు, సుంకు లేదు, చెట్లను పెరికేస్తున్నారు రైతులు. ఇంకా నష్టం వస్తుంది, మేము ఇంకా పెట్టుబడి పెట్టలేము, మమ్మల్ని మోసం చేసినాయి కంపెనీలు, విత్తన సంస్థలు అని చెప్పేసి రైతులు లబోదిబమని చెప్పి బాధపడతా ఉన్నా, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నా. రైతులను నట్టేట ముంచుతున్నా, ప్రతి సంవత్సరంలాగా ఈసారి ఇంకా ఎక్కువ ముంచుతున్నా. మరి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మరి విత్తన సంస్థలపైన, సీడు వ్యవస్థపైన, సీడ్ ఆర్గనైజర్లపైన ఏమాత్రం కూడా చర్య తీసుకునేలేదు. అట్లాగే ఏదైతే నష్టపోతున్నారో రైతులకు ఎలాంటి సహాయం అటు ప్రభుత్వం నుంచి కానీ, వ్యవసాయ శాఖ నుంచి కానీ, విత్తన సంస్థల నుంచి కానీ, ఆ విత్తన కంపెనీల నుంచో లేదంటే ఆర్గనైజర్ల నుంచో ఏమాత్రం కూడా ఇప్పటివరకు కూడా స్పష్టమైన హామీ రాలేదు. రైతులకు ఇంట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలా, దీనిపైన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.